దేశాన్ని దేశ భవిష్యత్తులో మార్చేయచ్చు, అది ఓటు హక్కుతో. ఓటు హక్కేంటి? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కాలనీని, నీ సమాజాన్ని, నీ రాష్ట్రాన్ని, నీ దేశాన్ని ఎవరు పరిపాలించాలో నువ్వు ఎన్నుకునే స్వేచ్ఛ అనేది ఓటు. ఒక ఓటు యొక్క వాల్యూ ఏంటో తెలియకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. నిజంగా ఒక్క ఓటు విలువ తెలిస్తే జీవకుడు కూడా ఓటు వేయకుండా ఆగడం. అసలు ఓటు విలువ అంటే మనకు తెలియాలి. ఆస్ట్రేలియాలో మరియు బ్రెజిల్లో ఓటు హక్కు అనేది నిర్బంధ హక్కుగా ఉంది. నిర్బంధ హక్కు అంటే ఓటు వెయ్యాలి, వెయ్యాల్సిందే. ఆస్ట్రేలియాలో ఎవరికైనా ఓటు హక్కు ఉంది, ఓటు వెయ్యకపోతే అతనికి 20 ఆస్ట్రేలియన్ డాలర్ల ఫైన్ పడుతుంది. అంటే 20 ఆస్ట్రేలియన్ డాలర్ అంటే ఎంత? దాదాపుగా 1000 రూపాయలు ఫైన్, ఇండియన్ రూపీస్. ఒక్క ఓటుకున్న విలువ ఎంత? 500, 1000, 1500, 2000. ఒక్క ఓటు విలువ ఎంత అంటే ఒక వ్యక్తిని అసెంబ్లీకి పంపించండి ఆ ఒక్క ఓటే, ఒక వ్యక్తి అసెంబ్లీకి పోకుండా ఆటలు కూడా ఒక్క ఓటే, అది ఓటు విలువ. ఒక్క ఓటు విలువ 2000 కాదు. 2004 కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ లో జిఆర్ కృష్ణమూర్తి అనే వ్యక్తి పోటీ చేశాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా. తనకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా? 40,751 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థికి ఎంత ఓట్లు వచ్చాయో తెలుసా? 40,752 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో ఓడిపోయాడు. ఒక్క ఓటు విలువ ఎంత అంటే ఒక్క ఓటుతో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు, ఒక్క వ్యక్తి ఒక్క ఓటుతో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వకుండా ఆగగలుగుతాడు. అసలు ఒక్క ఓటు విలువ ఎంత అని మళ్ళీ ప్రశ్నిస్తే తెలిసిన విషయం తెలుసా? రాజస్థాన్ లో 2008 అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి. ఎన్ని సీట్లు అయితే గెలవాలో అన్ని సీట్లు కనుక కాంగ్రెస్ గెలిస్తే చీఫ్ మినిస్టర్ ఎవరో తెలుసా? డాక్టర్ సిపి జోషి గారే. ముందే ప్రకటించబడింది. మరి ఏం జరిగింది? ఆ ఎలక్షన్ జరిగాయి, రిజల్ట్స్ వచ్చాయి. కాంగ్రెస్ కి ఎన్ని ఎమ్మెల్యేలు గెలవాలో, ఎన్ని సీట్లు రావాలో అన్ని సీట్లు వచ్చేసాయి. అయినా డాక్టర్ సిపి జోషి గారు ముఖ్యమంత్రి అవ్వలేదు. ఎందుకో తెలుసా? జరిగిన ఎలక్షన్ లో తనకి 62,215 ఓట్లు వస్తే తన ప్రత్యర్థికి 62,216 ఓట్లు వచ్చాయి. ఇది ఒక్క ఓటు విలువ 2000. ఒకవేళ నువ్వు ఓటు అమ్ముకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. 5 సంవత్సరాల కోసం ఓటేసావు కదా, అంటే 1825 రోజులు నన్ను పరిపాలించు అని చెప్పి ఓటేసావు కదా 2000 తీసుకొని. అంటే రోజుకి ఎంతో తెలుసా? 1825 రోజులు 2000 చూస్తే ఒక్కొక్క రోజుకి నీకు ఇచ్చిన డబ్బులు 1.09 రూపాయలు. అంటే నిన్ను కొనేశాడు, నీ భవిష్యత్తును కొనేశాడు, నీ పిల్లల భవిష్యత్తును కొనేశాడు, నీ సమాజ భవిష్యత్తును కొనేశాడు, నీ దేశ భవిష్యత్తును కొనేశాడు. రోజుకి 1.09 రూపాయలు ఇచ్చేసి నువ్వు అమ్మేశావు. నీ విలువ ఎంత? ఎంత కమ్ముతావు? నువ్వు ఓటు అమ్ముకుంటున్నావు అంటే నీ ప్రజా